Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాజధాని అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇంపీడ్ అవుతామని దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. రాజధాని ప్రధాన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరుపుతోంది. నేరుగా విచారణకు కొందరు న్యాయవాదులకు అనుమతి ఇవ్వగా ఆన్లైన్ ద్వారా వాదనలు వినేందుకు మిగతా వారికి అనుమతి ఇచ్చారు. రాజధాని పిటిషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టులో తుది విచారణ జరుగుతోంది. విశాఖలో గెస్ట్ హౌస్ కు సంబంధించి ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ కోసం గతంలో ఇచ్చిన అఫిడవిట్ పై కూడా విచారణ జరిగింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారని చెబుతున్నా ఇది త్వరలోనే క్యాంప్ ఆఫీస్ గా మారిపోతుందనే అనుమానాలను రాజధాని ప్రాంత రైతులు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ గెస్ట్ హౌస్ పై పూర్తి స్థాయి ప్రణాళిక ప్లాన్ మొత్తం తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. ఇక్కడ గెస్ట్ హౌస్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని ఇది రాజధాని తరలింపులో భాగమంటూ రైతులు కోర్టుకు చెప్పారు. దీంతో విశాఖ గెస్ట్ హౌస్ ప్లాన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరిపాలనా రాజధానిలో భాగంగానే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నిర్మిస్తే పిటిషనర్లు తమ దృష్టికి తీసుకురావచ్చని హైకోర్టు తెలిపింది. అప్పుడు దీనిపై వాదనలు వింటామని పిటిషనర్ కు హైకోర్టు వివరించింది. మిగిలిన పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఈ మేరకు రోజువారీ విచారణ జరుపుతోంది.